హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్నింగ్ కార్నర్. ఈరోజు మనం చింతాకు పొడి, అదేనండి చింత చిగురు కాదు, చింతాకు, ఎండబెట్టిన చింతాకుతోటి చింతాకు పొడి చేయబోతున్నా. చింతాకు పొడి చేయడానికి కావాల్సిన పదార్థాలు: చింతాకు పొడి, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు 3 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూన్, వెల్లిపాయలు 1 7-8 రెప్పలు, ఎండుమిర్చి. ఎండుమిర్చి ఎక్కువగా తీసుకోండి, చింతాకు పొడి బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి 20-30 కావాల్సి వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని కొంచెం నూనె వేసుకోవాలి. నూనెను మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి వేసుకొని స్లో ఫ్లేమ్లో నిదానంగా వేపుకోవాలి. ఇవి కొంచెం కారు వస్తూ ఉంటాయి కాబట్టి కిచెన్లో ఉన్న కిటికీలు డోర్స్ ఓపెన్ చేసి పెట్టుకుంటే కొంచెం కారు తక్కువగా ఉంటుంది. ఇవి ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం కొంచెం ధనియాలు జీలకర్ర వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకొని చల్లారనిద్దాం. ఇదే కళాయిలో ఇప్పుడు చింతాకు పొడి వేస్తున్నాను. చింతాకు పొడి వేసి వేపుకోవాలి. ఏంట్రా ఒక కప్పు చింతాకు పొడి ఎంత అయింది అనుకుంటున్నారా? కాదు, నేను ఎక్కువ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను, ఫ్రై చేస్తున్నాను. ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి, స్లో ఫ్లేమ్లోనే వేపాలి. ఎక్కువ మంట పెడితే తొందరగా వేగిద్ది కానీ పచ్చి వాసనే ఉంటుంది, అంత టేస్ట్ కూడా రాదు. సో ఇది లైట్ గ్రీన్ కలర్లో ఉన్నది కాస్త డార్క్గా కొంచెం బ్లాకిష్గా అయ్యేలాగా వేపాలి. అది ఏగిందని ఎలా తెలుస్తుంది అంటే పొగలు వస్తూ ఉంటుంది దాంట్లోంచి. బాగా కలుపుకోవాలి కంటిన్యూస్గా. ఇప్పుడు ఇది ఏగిపోయిన తర్వాత మనం కంటిన్యూస్గా కొంచెంసేపు కలపాలి, లేదంటే అడుగును మాడిపోతూ ఉంటుంది. లేదంటే ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకొని చల్లారనిద్దాము. ఇవి చల్లారిపోయిన తర్వాత మనం మిక్సర్ గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవాలి. జార్లో ఫస్ట్ మనం ఎండుమిర్చి వేసుకోవాలి, దాంతోపాటు కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేస్తేనే బాగా టేస్ట్ వస్తుంది. అది గ్రైండ్ అయ్యాక పలుకులు పలుకులుగా తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎండుమిర్చి గ్రైండ్ అయిన తర్వాత దాంట్లో చింతాకు పొడి కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. దాంతోపాటు చింతాకు పొడితో పాటు మనం ఎల్లిపాయలు, పచ్చి ఎల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. పచ్చి ఎల్లిపాయ రెబ్బలు వేస్తే బాగా టేస్ట్ వస్తుంది చింతాకు పొడికి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకొని ఇడ్లీలో కావాలంటే ఇడ్లీలో, దోశ మీద కావాలంటే దోశలో, లేదంటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనం చింతాకు పొడిని అయితే ఇంట్లో చేయలేము, ఇది సమ్మర్ టైం కాబట్టి ఇంటికి అమ్మమ్మకో నానమ్మలకో ఫోన్ చేసామంటే వాళ్ళు రెడీ చేసి మన కోసం చింతాకు పొడిని ఎండబెట్టి రెడీ చేసి పెడతారు. అది తీసుకొచ్చి మనం ఇలా చేసేసుకొని సంవత్సరం మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు ఈ టేస్ట్ని. ఇప్పుడు ఈ చింతాకు పొడి తినడం వల్ల వచ్చే లాభాలు ఏంటో తెలుసుకుందాము. చింతాకు పొడి తినడం వల్ల మలేరియా అనేది క్యూర్ చేస్తుంది, అలాగే కామెర్లను కానీ షుగర్ని కానీ కంట్రోల్లో ఉంచుతుంది. ఏమైనా దెబ్బలు తగిలితే అవి త్వరగా మానిపోతాయి, అలాగే స్కార్వి అనే ఒక స్కిన్ ఎలర్జీ ఉంటుంది కదా, అది కూడా తగ్గిపోతుంది. టూత్ పెయిన్ కూడా తగ్గిస్తుంది, మరియు ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ చింతాకు పొడి తీసుకోవడం వల్ల ఆడవారికి మెన్సెస్ టైంలో వచ్చే పెయిన్స్ తక్కువగా ఉంటుంది, మరియు కాలి మంటలు అనేవి వస్తుంటాయి కదా, అవి కూడా తగ్గిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.